అయిన వాళ్ళకి లేదంటే తెలిసినటువంటి వాళ్ళకి కొన్ని కాంట్రాక్టులు అప్ప చెప్తే ఆ కాంట్రాక్టుల ద్వారా వాళ్ళు ఎదిగి తర్వాత పార్టీ ఎన్నికలకు వెళ్ళినటువంటి సందర్భంలో ఆ నియోజకవర్గాల్లో అయ్యేటువంటి ఎమ్మెల్యేలకి ఖర్చు పెట్టడం తద్వారా పవర్లోకి మరోసారి రావడం ఇది గతంలో లేనటువంటిది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్టార్ట్ అయింది చంద్రబాబు అప్పటి నుంచినే తొంభై నాలుగు దాకా కూడా మనకి డబ్బులు పంచడాలు ఇట్లాంటివి అసలు ఉండేది కాదు ఎక్కడో బొట్టు బిళ్ళలో లేకపోతే ఆ బొట్టు పెట్టెలో కాటుకు పెట్టెలో ఇట్లాంటివి ఇవ్వడమే ఓ చర్చించుకునేవాళ్ళు జాకెట్ మొక్కలు ఇవ్వడము చీర మొక్కలు ఇవ్వడము చీరలు ఇవ్వడము ఇట్లాంటియే టూ నైంటీ ఫోర్ అప్పుడు దానికి ముందు జరిగినటువంటి సంఘటనలు ఎనభై తొమ్మిది అప్పుడు కానీ చిన్న చిన్నవి అది కూడా ఎక్కడో ఒకటి అదే పెద్ద ఎత్తున ప్రచారం జరిగాయి అలాంటి సిచ్యువేషన్ నుంచి తొంభై ఆరుకు వచ్చేటప్పుడు మొట్టమొదటిసారి యాభై రూపాయలు ఇవ్వడం బిగినైంది తొంభై ఆరు పార్లమెంట్ ఎన్నికల్లో అది తెలుగుదేశం పార్టీ అప్పుడే ఎన్టీ రామారావు నుంచి బయటకు వచ్చి చంద్రబాబు నాయకత్వంలో స్టార్ట్ అయినటువంటి సందర్భం యాభై రూపాయలు ఇవ్వడం అనేది ప్రారంభమైంది ఆ తర్వాత యాభై వంద వెయ్యి ఇప్పుడు వచ్చి రెండు వేల ఐదు వేల పాతికి వేల అనేటువంటిది రకరకాలు వెళ్ళిపోతుంది ఇందులో కీలకమైనటువంటి పాత్రదారులు ఎవరై అంటే కాంట్రాక్టర్లు బడా వ్యాపారవేత్తలు బడా పారిశ్రామికవేత్తలు వీళ్ళు ప్రభుత్వం ద్వారా భూమి పొందడము రాయితీలు పొందడము లేదంటే కనుక కాంట్రాక్టులు పొందడము చేసి ఓ ప్రయోజనం పొందుతారు ఆ పొందినటువంటి వాళ్ళు తమకు ఆ ప్రయోజనం చేసి పెట్టినటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కొంతమేర సహాయం చేస్తూ ఉంటారు అది క్రమం మొదట్లో సహాయమైంది ఆ సహాయం తర్వాత తప్పనిసరి అయింది ఆ తరువాత చంద్రబాబు తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చినా కాంగ్రెస్లో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న వీళ్ళు ఎవరున్నా సరే అది తప్పనిసరి అయింది ఎలా అంటే నీకు వంద రూపాయలు ప్రయోజనం చేకూరుస్తున్నావు నువ్వు మాకు అరవై రూపాయలు పెట్టు నీకు వందకు కావాలంటే ఇంకో వంద వేసుకో మాకు నూట ఇరవై పట్టుకోవచ్చు మా పార్టీకి పెట్టు అనేటువంటి కార్యక్రమం క్రమంగా మారిపోయింది ఇది ఆ భరోసాతో ప్రజల సొమ్ముని అవసరమైన దానికంటే రెట్టింపు మొత్తానికి కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళని డెవలప్ చేసుకొచ్చారు ఈ డెవలప్మెంట్లో వాళ్ళు ఎదిగినటువంటి వాళ్ళు వీళ్ళ పార్టీలకైతే అండగా నిలబడుతూ వచ్చారు ఇప్పుడు దీని పర్యవసానం ఏమైపోయిందంటే చివరికి ఇప్పుడు ఫోర్త్ ఫేజ్కి వచ్చేసింది అనమాట అంటే పతాక స్థాయికి వచ్చేసింది ఇలా ప్రయోజనం పొందినటువంటి వాళ్ళని వాళ్ళు తర్వాత కాలంలో ఎంపీలుగాను ఎమ్మెల్యేలుగా రంగంలోకి దిగారు అన్నటువంటిది కొన్ని పేర్లు చెప్పాల్సిన పని లేదు మీకు అందరికీ తెలుసు అటు తెలుగుదేశం పార్టీలోనైనా టీఆర్ఎస్లోనైనా కాంగ్రెస్లోనైనా మొదట్లో డబ్బులు పెట్టినటువంటి వాళ్ళు చివరికి తామే నాయకులు అవ్వడం బిగించేశారు అది మూడో దశ ఇప్పుడు నాలుగో దశలోకి వచ్చేసేటప్పటికి ఏమైపోయిందంటే ఖచ్చితంగా ఈ అన్నిటి ధైర్యంతో జనాలకు డబ్బులు అలవాటు చేస్తాం మామూలు అలవాటు కాదు భారీ ఎత్తున రేట్లు పెంచేసాం ఓటు రేటు ఈ సిచ్యువేషన్లో అది ఇప్పుడు పెద్ద ప్రమాదం అయింది ఏంటంటే చంద్రబాబు నాయుడికి కాంట్రాక్టర్లు ఆంధ్రా నుండి తెలంగాణలో పనులు చేయడం అలవాటై ఇక్కడ పనులకు అలవాటైపోయినటువంటి కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున ఉన్నారు ఈ కాంట్రాక్టర్లకి ఇప్పుడు పెద్ద విషమ పరీక్ష ఏంటంటే కేసీఆర్కి శత్రువు చంద్రబాబు అదే సందర్భంలో కేసీఆర్కి మిత్రుడు జగన్ జగన్కి ఫేవర్ చేసినా చేయకపోయినా పర్లేదు కానీ బాబుకి ఫేవర్ చేస్తే ఇక్కడ కాంట్రాక్ట్లు పోతాయి ఇక్కడ భవిష్యత్తులో కేసీఆర్కి శత్రువుగా పరిగణించబడతారు బాబుకి ఏమన్నా వీళ్ళు ఆ డబ్బులు సహాయం కానీ పార్టీకి కానీ సహాయం చేస్తాయి తద్వారా భవిష్యత్తులో అవకాశాలు ఉండవు వర్క్ పరంగా చూసుకుంటే ఏడాదికి ముప్పై నలభై వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ కాంట్రాక్ట్లు కావచ్చు ఇతరత్ర రోడ్ల కాంట్రాక్టులు ఏం చూస్తే డెబ్బై ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టగలిగినటువంటి ఆర్థిక స్థామత ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ అయింది అదే సందర్భంలో సంక్షేమ పథకాలకు పెట్టే ఖర్చులకు వడ్డీల గురించి ఎత్తుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఆంధ్రాదైంది అంటే తను తయారు చేసినటువంటి వ్యాపార సామ్రాజ్యం ద్వారా పార్టీకి లబ్ధి చేకూర్చుకుంటూ వచ్చినటువంటి చంద్రబాబుకి ఇప్పుడు అదే ప్రధానమైనటువంటి సమస్య అయింది అదే ఆ కాంట్రాక్టర్లు ఇప్పుడు చంద్రబాబుకి ఫేవర్ అయితే కేసీఆర్ కోపం అవుతారు ఇప్పుడు చ పదే పదే కేసీఆర్ మాట్లాడుతున్న అదే చంద్రబాబు మాట్లాడుతున్న పాయింట్ అదే ఏది తెలంగాణ జగన్కి అనుకూలం జగన్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు కేసీఆర్ అనేది ఇక్కడ అనుకూలంగా ఆయన ఏం వ్యవహరించక్కర్లేదు కేసీఆర్ దగ్గర కాంట్రాక్టులు కావాలి తెలంగాణలో కాంట్రాక్టులు అంటే కేసీఆర్ ప్రభుత్వం ఇస్తేనే వస్తాయి అది నామినేషన్ ఇస్తారా లేకపోతే టెండర్లు వేసినా కూడా ఇప్పుడు అంత పేరుకి ప్రజాస్వామ్యము వ్యవస్థలు తప్పించి కావాలనుకున్న వాళ్ళకి ఆ టెండర్లు వస్తాయి వద్దనుకున్న వాళ్ళకి ఆగిపోతాయి అది ప్రజాస్వామ్య దాని బాబుగారి భాషలో చెప్పాలంటే డెమోక్రటికల్ కంపల్షన్ అని ఎట్లా చెప్తారు ఇక్కడ డెమోక్రటికల్ గవర్నమెంటల్ కంపల్షన్ లేదా అధికార పార్టీ కంపల్షన్స్ అనమాట అది మనం సృష్టించింది చివరికి అది మన వెనకాల పడుతున్నటువంటి పరిస్థితి తయారైంది అందువల్లనే తెలంగాణలో ప్రయోజనాలు పొందేటువంటి వాళ్ళు చంద్రబాబుకి దగ్గర కావడానికి భయపడుతున్నారు భవిష్యత్తులో కాంగ్రెస్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ పవర్లోకి వచ్చి ఆంధ్రాలో తెలుగుదేశం కేంద్రంలో యూపీఏ వచ్చేటైతే బాబుకి మళ్ళీ మంచి రోజులు వస్తాయి లేదంటే కనుక ఇప్పుడు ఎలక్షన్స్ పరంగా అయితే ఇది ఒక పెద్ద ఎదురు దెబ్బ కాబోతుంది